నమస్తే, నేను శ్రీనివాస్, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం, నేతన్నలను ఆదుకుంటామన్న విప్ ఆది శ్రీనివాస్. మంతని ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ రివ్యూ, భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. చెందుర్తి మండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్, స్థానికులకు పలు సూచనలు చేసిన వేములవాడ ఏఎస్పీ. శ్రావణం సందర్భంగా వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, బుకింగ్స్ పై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటన. ఇక వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత మరమగ్గాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్ తప్పకుండా ఇస్తామని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ ఆలోచనలతో పోటీ ప్రపంచంలో సిరిసిల్ల పరిశ్రమ నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న చేనేత విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ చేనేత విగ్రహానికి విప్ ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పూలమాలలు సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పద్మశాలి సంఘ సభ్యులు ఆది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించి నూలుతో తయారు చేసిన చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరిన నాయకులు, నేతన్నలు పట్టణంలోని షాదీఖానాలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులను ఆదుకోవాలని నాయకులు, నేతన్నలు ప్రతిజ్ఞ చేశారు. సభలో థ్రిఫ్ట్ పథకం కింద 2,64,62,000 రూపాయల చెక్కును విప్ ఆది శ్రీనివాస్ కార్మికులకు అందజేశారు. పట్టణంలోని పలువురు నేత కార్మికులను సన్మానించారు. అనంతరం విప్ మాట్లాడుతూ, చేనేత కార్మికుడు మరమగ్గం కార్మికుడుగా మారి ఉపాధి పొందుతున్నారన్నారు. చేనేత రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిరిసిల్ల వచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్ తప్పకుండా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో మంత్రుల బృందం సిరిసిల్లలో పర్యటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మీరు ముందుకు రండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ వెన్నంటి మీ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మాట సందర్భంగా ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే మనం కొన్ని సిరిసిల్లకు పెట్టింది పేరు చేయలేదు, కొన్ని బంగారం అందులో ఏమైనా ప్రమాణం లేదు. కానీ ప్రభుత్వ ప్రపంచంతో పాత పద్ధతితో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తూనే అది కూడా అవసరమే, కార్మిక పాలిస్తున్న రంగం కూడా అవసరమే. కానీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఏవి అవసరాలు మీరు ఇంతకుముందు భయంకరంగా మాట్లాడారు, మనకు ఈ మానవాళి పుట్టినప్పటి నుండి తినడానికి భోజనము, మనకు వేసుకోవడానికి బట్ట అనేది అవసరం అనేది పుట్టినటువంటి సందర్భంలో రెండు వర్గాలు రెండు ధరలా చూసుకొని ముందుకుపోయింది. కాలానికి అనుగుణంగా మారుతున్న పోటీ ప్రపంచంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి గాంధీనగర్లో గల చేనేత సహకార సొసైటీలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వేముల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్ పాల్గొన్నారు. కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులు మహిళా కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై కేంద్రం జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ సొసైటీ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో గాంధీనగర్ చేనేత సొసైటీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుండ మురళి, చిప్ప భాస్కర్, గాదాసు రవి, సామల హరికృష్ణ, తుమ్మా రాములు, సామల రాజేంద్ర ప్రసాద్, గుండా లక్ష్మీనారాయణ, సుంక చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సొసైటీ పైన అప్పు ఉందో అప్పును మాఫ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది.
అంటే దానికి బాధ్యులైన వాళ్ళ మీద వసూలు చేసుకుంటే మనకు తప్పలేదు, కానీ సొసైటీ పరంగా సొసైటీ సభ్యులకు ఇబ్బంది కాకుండా సొసైటీ సక్రమంగా నడవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. చేసి ఇప్పుడు మన ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు రేపు రానున్న రోజులలో తప్పకుండా మనము విజయరమణారావు గారిని కలుద్దామని అంటుండ్రు. మన మిత్రులందరూ కలిసి మన సమస్య వారి దృష్టిలో ఆల్రెడీ చెప్పిండ్రు, ఆ సమస్యను మనం పరిష్కరించే మార్గంగా మంత్రి గారిని కలిసి మన సమస్యను పరిష్కరించడానికి ముందుకు పోదాం. అంతేకాకుండా మన కులస్థలం, మన పద్మశాలి కులస్థలం ఏకతాటి మీద ఉండి మనం అందరం ఒకటై ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ విధమైన కష్ట సుఖాలు వచ్చినా మనం పార్టిసిపేట్ అయినప్పుడే మన కులం ఒక సంఘటితంగా ఉండడం జరుగుతుంది. దాని కొరకు మనం అందరం ఒక సంఘటితంగా ఉండి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ బాధ సమస్యను ఏదైతే శ్రీనివాస సొసైటీకి ఉన్నటువంటి సమస్య ఏందయ్యా అంటే, ఈరోజు సొసైటీలో సిసి బ్యాంకులో లోన్ తీసుకొని 13 లక్షల రూపాయల లోను ఉన్న దాని విషయాన్ని ఎన్నోసార్లు మా జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ వీరికి ఎవరికి తెలియదు, పాపం కార్మికులకు ఏమవుతుందో తెలియదు. వీళ్ళ పేరు మీద పైసలు తీసుకొని ఈరోజు కులుకుతూ పెద్ద ఎత్తున నిరుపయోగం చేస్తూ తన విలేజ్లో తన తాను బతుకుతూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ బదారుపాలు చేసిన ఘనత ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షుడు తుమ్మ జనార్దన్ గారిది. ఆ తుమ్మ జనార్దన్ మెడల్ వంచే పరిస్థితి తప్పకుండా మేము తీసుకొస్తాం. ఎందుకంటే ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా మేము ఈ విషయంలో ఎవరైనా టెండర్ వేస్తే కూడా వాళ్ళ చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదరించి ఆదుకోవాలని పద్మశాలి సేవా సంఘం పెద్దపల్లి జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బూర్ల లక్ష్మీనారాయణ కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని సుల్తానాబాద్, కనుకుల, తొగర్రాయి, ఓదెల మండలం కనగర్తి సంఘాలలో ఉన్న నేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఆడెపు అంబదాస్, కొండ సత్యనారాయణ, గాదాసు రవీందర్, దిడ్డి తిరుమల దాస్, గోలి శ్రీనివాస్, అంజయ్య పాల్గొన్నారు. ఈ యొక్క సొసైటీలో పనిచేసి నేతన్నలకు మరియు అమ్మలకు అక్కలకు దాదాపు 60 మందికి ఇక్కడ ఈ కార్యక్రమము కనుకుల మెయిన్ బ్రాంచ్ అయినటువంటి కనుకుల సంఘం లోపల శ్రీ వెంకటేశ్వర చేనేత సహకార సంఘం లోపల ఘనంగా ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మన నేతన్నలకు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా మన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నారు. నాతో ఇచ్చేసినటువంటి మన అడా కమిటీ సభ్యులందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర మన వరంగల్ టు మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభమవుతాయని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఈ సీజన్లో పంటలు సాగు చేయవద్దని సూచించారు. మంతని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి భూసేకరణ అంశంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ టు మంచిర్యాల 4-లైన్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి మంతని, ముత్తారం, రామగిరి పరిధిలోని 16 గ్రామాలలో దాదాపు 1400 మంది రైతులకు చెందిన 500 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 300 మంది రైతులకు 5 కోట్ల పరిహారం అందజేశామన్నారు. పరిహారం చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం మంతనిలోని 50 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందన్నారు వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి. ఇందులో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం దేవుని తండాలు జరిగిన తనిఖీల్లో ఆమె పాల్గొన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి, గుడుంబ, క్రయ విక్రయాల సమాచారం పోలీసులకు అందజేయాలని ఏఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం దేవుని తండాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 31 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. గుడుంబ తయారీ కోసం నిల్వ ఉంచిన సామాగ్రిని, కలప దుంగలను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా ప్రజలలో భద్రతాభావం, వారి సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, భద్రతాపరమైన అంశాల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీకాంత్, శేఖర్ రెడ్డి, అశోక్, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసింది ఇది. సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, అనవసరంగా వితండవాదం చేయడము, ఏ మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు, ఇది ఎట్లా వచ్చేసినారు, అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు. మేము మంచోళ్ళకు చాలా మంచోళ్ళం, చెడ్డోళ్ళకు అంతకన్నా చెడ్డోళ్ళం. సో అందరికీ తెలిసి ఉండాలి ఇది. ఊరికేనే మాట్లాడితే మీ మీద ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి. సో ఇది మీరు చట్టానికి లోబడే మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. ఏదన్నా ఉంటే ఈరోజు వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి, అది అందరికీ తెలుసు, కనిపిస్తుంది. మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టొచ్చు. సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ మీదే ఉల్టా అవుతుంది. సో ఇది ఒకటి. బట్ ఇవన్నీ చెప్పినా కూడా, బట్ ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా ఒకదానికి, చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు. సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ, పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి డబ్బులు వేసి చేస్తున్నారు. సో చాలా మంచి విషయము అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని డిఎం శ్రీనివాస్ తెలిపారు. శుభకార్యాలకు బస్సుల బుకింగ్పై 10% డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వేములవాడ ఆర్టీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రావణ మాసం సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం వేములవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మాసం సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను సమీక్షించుకుంటూ ఏ రూట్లో అయితే బస్సులు అవసరం ఉందో ఆ రూట్లో ఎక్స్ట్రా బస్సులు ఆపరేషన్ చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మనకి ఏంటంటే ప్రీమియర్ మేడాన్ జాతర కంటే ముందు మనకు చాలా పబ్లిక్ వచ్చారు. ముఖ్యంగా మనకు వరంగల్ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వరంగల్ రూట్లకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం రోజుల్లో ప్రత్యేక బస్సులు ఎక్స్ట్రా బస్సెస్ కూడా వరంగల్ రూట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ట్రాఫిక్ బట్టి హైదరాబాద్ రూట్లో కూడా మా వేములవాడ డిపో నుంచి కూడా ఎక్స్ట్రా బస్సెస్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ లేన్స్ వరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామండి. ఇప్పుడు మనకి ఏంటంటే వరంగల్ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మా రీజనల్ మేనేజర్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ గారు ఆల్రెడీ ముందే ప్లాన్ చేసేసి ఒక వేములవాడ డిపో బస్సులు కాకుండా సిరిసిల్ల, మనకు మెట్పల్లి, జగిత్యాల రూట్ల కరీంనగర్ 1-2 డిపో నుంచి బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా, మన ప్రయాణికులందరూ కూడా మన ఆర్టీసీ బస్సులను ప్రయాణించి సురక్షితంగా వారి గమ్యస్థానం చేరుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా వివాహం చేసుకున్న వారికి ఇస్తానన్న తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటి నుంచి వేలాది సంఖ్యలో వివాహాలు జరిగాయని, వారందరికీ తులం బంగారం ఇప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ అయాజ్, చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్న కోటి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా గొప్ప ఆలోచనతోని ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆడబిడ్డలకి మేనమామలాగా ఉండాలని ఓ గొప్ప ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి అని ఒక పథకం లాంచ్ చేసింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. మొట్టమొదటిగా 50,000 నుంచి మొదలు పెడితే దాన్ని క్రమక్రమంగా 75,000 రూపాయలకి తీసుకుపోయిండు, తర్వాత 116,000 రూపాయలకి తీసుకుపోయింది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాస్తవంగా ఈ చెక్కులు చాలా ముందు ఇవ్వాల్సింది కానీ అనేక కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతూ దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం విపరీతంగా చేసిండ్రు. చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ నేను మీ అందరి పక్షాన కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా ఇవాళ చెక్కులు ఇస్తుంది కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా
వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద గొప్ప. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను కలెక్టర్ సందీప్ కుమార్ జా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వీర్నపల్లిలో నెలకొన్న సమస్యలను స్థానికులు ఇటీవల కలెక్టర్కు విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ మండల కేంద్రంలో పర్యటించారు. స్థానికులు కలెక్టర్ను కలిసి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. పలువురు యువకులు తమ లైబ్రరీకి పుస్తకాలు కావాలని కోరగా అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్ఛార్జి తహసీల్దార్ మారుతిరెడ్డి అధికారులు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన కరెంటును అందిస్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 4వ వార్డు మహాలక్ష్మి వీధిలో చేపట్టిన నూతన కరెంటు స్తంభాల ఏర్పాటు పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుప్పు పట్టి ప్రమాదకరంగా మారిన 34 పోళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో కూడా వేములవాడలోని జమ్మిగద్దకు వెళ్లే దారిలో నూతన పోలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం నష్టాల్లో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. డ్యామేజ్ పోల్ కింద సెస్ ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరావు గారి సహకారంతో డ్యామేజ్ పోల్ కింద 4వ వార్డులో దాదాపు 9 పోళ్లు శాంక్షన్ అయినాయి. గత 30 సంవత్సరాల కింద వేసిన పోళ్లను ఇప్పుడు అవి డ్యామేజ్ పోల్ కింద మార్చి అవి పూర్తిగా డ్యామేజ్ అయినందున ఈ 9 పోళ్లు శాంక్షన్ చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, సెస్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా సెస్ ఏఈ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాణ్యమైనటువంటి కరెంటును ప్రజలకు రైతులకు అందివ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఒకవైపు నష్టాల్లో 80,000 కోట్ల పైచిల్పు నష్టాల్లో తెలంగాణలో విద్యుత్ రంగం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలకు కానీ రైతాంగానికి కానీ నష్టపరచకుండా నాణ్యమైన విద్యుత్నివ్వాలని ప్రభుత్వం సంకల్పమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలోనే ఉచిత విద్యుత్ రైతులకు యథావిధిగా అందజేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడమే కానీ గృహోజ్యోతి ప్రధానంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు పల్లెటూరులో 95%, పట్టణాల్లో 75-80% వరకు కూడా ప్రజల గృహాలన్నీ కూడా ఈ గృహజ్యోతి పరిధిలోకి వచ్చి 200 యూనిట్లు కాల్చుకున్న వారందరూ కూడా ఉచితంగానే కరెంటు అంటే వాళ్ళు ఎవరైతే గృహానికి 200 యూనిట్లు కాల్చుకుంటున్నారో అది 812 రూపాయల, 912 రూపాయల, 200 యూనిట్లు. సిరిసిల్లలో న్యాయవాదిపై కేసు, జనగామాలో న్యాయవాది దంపతులపై పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా వేములవాడ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే న్యాయవాదులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన లాయర్లతోనూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. లాయర్లకు బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ, నేరేళ్ల తిరుమలగౌడ్, రేగుల దేవేందర్ పాల్గొన్నారు. అడ్వకేట్లపై పోలీసులో అనుచిత ప్రవర్తన అనేటువంటిది పెరిగిపోతుంది. దానిలో భాగంగానే సిరిసిల్ల సీనియర్ అడ్వకేట్ సురభి సత్యనారాయణరావు ఒక సివిల్ కేసులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఉన్నప్పటికీ కూడా అక్కడి తంగలపల్లి ఎస్ఐ ఆయన పట్ల కురుసుగా వ్యవహరించడంతో పాటు కేసును నమోదు చేసి నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోపోండి అని చెప్పని కురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా నిన్న జనగామలో కూడా అక్కడి అడ్వకేట్ పైన పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఈ రకమైనటువంటి దాడులు న్యాయ వ్యవస్థ పైన పోలీసులు దురుసుగా వ్యవహరించడం అనేది కొనసాగుతుంది.
దాంట్లో ఉన్న అడ్వకేట్లు ఎవరైనా పోయి మాట్లాడితే వారిపైన దురుసుగా ప్రవర్తించి వారిపైనే కేసులు పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి జనగాంలో మరి పూర్తిగా ఒక ఫ్యామిలీ పోయి వాళ్ళ ఇద్దరు అడ్వకేట్లు పోయి మాట్లాడిన క్రమంలో సిఐ గారు ఎస్ఐ గారు చాలా అనుచితంగా వివరిస్తూ అది సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ జరిగింది. అలాంటి చర్యలను మేము నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతుంది. మరి మొన్న జరిగినటువంటి సురభి సత్యనారాయణ కానీ అంతకుముందు ఇక్కడ వేములవాడలో సీనియర్ న్యాయవాది తిరుమల గౌడ్ పైన కానీ ఇంకా అంతకుముందు జరిగినటువంటి సివిల్ కేసులలో మరి కిషోర్రావు గారు రుద్రాంగిలో ఒకటి సివిల్ కేసులో ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే అతని పైన నేను కేసు పెడతా అని కూసోబెట్టడం జరిగింది. ఇలాంటి మరి పోలీసు వారు శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమన్నారు జగిత్యాల డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్. ధర్మపురిలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతూ తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించడంలో భాగంగా జిల్లాలోని ప్రతి అంగన్వాడీ సెంటర్ల పరిధిలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు శిశువులకు తల్లిపాలు అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతం చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్తమ్మ, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, సతిమణి కాంతమణి, కౌన్సిలర్లు వేముల రాజేష్, సంగనభట్ల సంతోషిని, జక్కు పద్మ పాల్గొన్నారు. ప్రత్యేకంగా తల్లులందరికీ తెలిసినను కూడా ఈ తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించాలనే భాగంగా గత వారం రోజులుగా జిల్లాలో ప్రతి అంగన్వాడీ పరిధిలో ఆ యొక్క పరిధిలో ఉండే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్లో ఉన్న గర్భవతులందరికీ కూడా ఏ రకంగా ఆహారాన్ని తీసుకోవాలి, పుట్టిన వెంటనే గంటలోపట మురుపాలను పిల్లాడికి అందించి 6 నెలల వరకు కేవలం తల్లిపాలపైనే పిల్లాన్ని పెంచే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుండి మనం మన యొక్క నిర్దేశాన్ని పూర్తిగా తల్లిపాలు పిల్లలకు ఇవ్వడానికి కృషి చేయాలని అందరం కూడా అంకణం కట్టుకొని ఈ ప్రోగ్రాం నిర్వహించారు. మరి ఈరోజు ముగింపు కార్యక్రమం ధర్మపూర్లో నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తల్లిపాలు పిల్లలకు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని, దీంతో శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ కంకటి శ్రీనివాస్, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ లైశెట్టి భిక్షపతి, ఉపాధ్యక్షులు పిట్టల వెంకటేష్, అతీఫ్, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పెద్దపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు 1 నుంచి 7 వరకు జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సభ్యులు ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించి ఇక్కడున్న పిల్లతల్లులకి పోషకాహారం మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తల్లిపాల వారోత్సవాలని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లల తల్లుల్ని ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వారిని ప్రోత్సహించి తల్లిపాల శ్రేష్టమైనవి మరియు వాటిని ఇవ్వడం ద్వారా పిల్లలకి ఎక్కువ యాంటీబయాటిక్ పవర్ పెరిగే విధంగా చేయాలని ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లో లయన్స్ తల్లులకు పండ్లు మరియు పోషక ఆహారాలు ఇవ్వడం జరిగింది. తల్లిపాలు ముఖ్యంగా తల్లి తన బిడ్డకు పుట్టిన వెంటనే ఇచ్చే గంటలోపు ఇచ్చే పాలలో మురుపాలు, దాంట్లో బిడ్డకు కావలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. మళ్ళీ తల్లి బిడ్డకి 6 నెలల వరకు ఎలాంటి ఘన పదార్థం ద్రవ పదార్థం ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దానివల్ల బిడ్డకు తల్లికి ఆరోగ్యం ఉంటుంది. తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తన మానసిక స్థితి మరియు తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ బోర్డు శృతి ఓజా దర్శించుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న అధికారులకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధికారుల వెంట ఈవో వినీతురెడ్డి, ఈ రాజేష్, ఆలయ పర్యవేక్షకులు హరిశంకర్ ఉన్నారు.
అండాల్ గోదాదేవి తిరునక్షేత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గోదా అమ్మవారికి విశేష అలంకరణతో పాటు పలు రకాల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో గోదా కృష్ణ అష్టోత్తర నామాల పారాయణం చేశారు. అనంతరం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ సాధుల సుగుణాకర్, బాధ్యులు పొన్నమనేని స్వరూప, బాలాజీరావు, పల్లా సదాలక్ష్మి, సాధుల సునీత తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి యొక్క జన్మదిన వైభవాన్ని మనం అత్యంత వైభవపేతంగా అశేష భక్తదేని మధ్యలో, జన మండలి మధ్యలో, అదేవిధంగా ఆలయ కమిటీ భక్త బృందం మధ్యలో మనం చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం చాలా విశిష్టమైంది. వికాస తరంగిణి వెంకటేశ్వర సేనాగ దీక్షాపవులు దీన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. మీ ఇంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవడం అది ముదావహంగా భావించవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కర్కాటక మాసం అనగా సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఆ గోదామాత జన్మించింది కావున అట్టి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వైష్ణవ ఆలయాలు. ఈరోజు అండాల్ తల్లి తిరునక్షత్ర సందర్భంగా, చేతులు కింద పెట్టు, అండాల్ తల్లి తిరునక్షత్ర సందర్భంగా అమ్మవారి పుట్టినరోజు వేడుకలను ఇక్కడ భక్త బృందంతో కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అమ్మ మన లోకంలోని ప్రజలందరినీ తరింపజేయడానికి, వాళ్ళకు మోక్షం ప్రసాదించడానికి, భగవంతుని ఆశ్రయించి భగవంతుని ద్వారా మంచి అనుగ్రహం కల్పించడానికి మనకు తిరుపాయం అనే ఒక మహా అద్భుతమైన కావ్యాన్ని మనకు అందించారు. వాటిందరినీ మనం ఆచరించుకుంటూ అమ్మవారిని చరణ వేడుకుంటూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్కు విరతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల సభలో ఇచ్చిన దళిత డిక్లరేషన్ హామీల అమలు కోసం బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. ఇచ్చిన మాట మేరకు హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మీసస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శులు క్రాంతికుమార్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు, అదేవిధంగా దళితులకు పక్కా ఇల్లు, 5 లక్షల ఇల్లు నిర్మాణం కోసం, అదేవిధంగా జాగలేని దళితులందరికీ కూడా జాగాలను, ఖాళీ ప్రభుత్వ స్థలాలను కూడా కేటాయించాలని, అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతగా మిగిలినటువంటి దళిత యువతులందరికీ కూడా ఉద్యోగ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు ఏదైతే హామీలలో ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చి గత ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఎట్లయితే మాట తప్పిందో మీరు అదే తోలబోకుండా మీరైనా ఆ ప్రభుత్వంకి జరిగిన చెంపపెట్టును దృష్టిలో ఉంచుకొని దళితులకు న్యాయం చేసి మాకొచ్చే నిధులను, మాకొచ్చే కార్పొరేషన్ నిధులను కావచ్చు, వివిధ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏదైతేనేమి దళితులకు పెద్దపీట వేసి ఈరోజు బడ్జెట్లో మీరు కేటాయించిన విధంగా. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 5 ఏళ్లుగా ఎంపీపీగా మండలాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు నూనెటి కుమార్, పందిల యూత్ అధ్యక్షుడు ధర్మల రవి, కుంట శ్రీకాంత్, గూడెపు కిరణ్, సువర్ణ, బిట్టు, సాయి, అశోక్, అజయ్ పాల్గొన్నారు. గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి వచ్చి ఇలా గౌరవనీయులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాలు కాలశ్రీరాంపురం మండల ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేసినటువంటి అభివృద్ధి ప్రదాత, అదేవిధంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విధంగా గౌరవనీయులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ రానున్న భవిష్యత్తులో మంచి ఉండటమైనటువంటి మల్ల పద్ధతులు ఆరోధించాలని, శ్రీరాంపూర్ మండల ప్రజలకు అనేక సేవలు చేయాలని, అదేవిధంగా గ్రామాల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి సేవలకు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కె సంతోష్ చారి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఏరియా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. వాతావరణంలో మార్పుల వలన మరియు నీరు చేంజ్ కావడం వల్ల వాంతులు, విరోచనాలు,
జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ముందుగా దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే మనము జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈగలు దోమలు మన పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. దోమల ద్వారా వ్యాప్తి చెందే వాళ్ళు రాకుండా, డెంగ్యూ వైరల్ ఫీవర్స్ ఏం రాకుండా ఉండాలి అని అంటే ఇంటి పరిసరాల్లో ఉన్న నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కాచి పడకపోయిన నీటినే తాగండి. ఏదైనా వైరల్ ఫీవర్లో రక్తకణాలు తగ్గినట్టయితే ముందుగా డాక్టర్ను సంప్రదించండి. రక్తకణాలు తగ్గిన వారు ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. లాయర్ల ప్రాణాలకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వారి రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కూడా జనగామ అడ్వకేట్లు ఇద్దరు భార్యాభర్తలు ఒక కేసు విషయంలో వెళ్ళినందువలన అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మరియు అతని సిబ్బంది న్యాయవాదులపైన దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్లైన్ కొట్టడం కూడా జరిగింది. అంతా కూడా మనకు ఏది మీడియాలో కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మేము అడ్వకేట్లము అనేది వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము చట్టపరంగా జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఉన్నాం. వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ అనేది పోలీసుల సొంత ఇల్లు కాదు. కానీ మేము వెళ్ళినప్పుడు మాపైన భౌతిక దాడులు చేయడం అనేది. ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న యువకుడికి విప్ ఆది శ్రీనివాస్ అండగా నిలిచారు. ఆ యువకుడు తిరిగి ఇండియాకు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సిరిసిల్లకు చెందిన ఇమ్రాన్ నెలన్నర క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లగా అక్కడ అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో తనను ఇండియాకు పంపాలని కోరానని, దీంతో యజమానులు తనను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. నేను సిడిసిల్ అన్న, నెల కింద సౌదీ వచ్చినన్న, వచ్చినాక సర్జరీ అన్న, పైల్స్ ఇక్కడ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిందన్న, ఇంటికి పంపమంటే పంపలేరన్న, కొడుతున్నాను నన్ను, వెదిరిస్తున్నా, ఒకరి పిన్న సూపర్ మార్కెట్లో పని కోసం వచ్చిన అన్న, నా హెల్త్ బాగాలేదన్న, ఇంటికి పంపమంటే పంపలేరన్న, నెల రోజులు అన్నం తెలియదన్న, మొత్తం చక్క నేను అన్న, నా హెల్త్ మొత్తానికి మంచి లేదన్న, నాకు సౌదీ అన్న, నాకు ప్లీజ్ హెల్ప్ చేయరన్న, రిమాండ్ రెడ్డి అన్న, ప్లీజ్ అన్న, నాకు హెల్ప్ చేయన్న అన్న, ఆదేశం అన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయన్న అన్నకి, ఏమైనా కేకేమైందన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయన్న, నాతో అయితే లేదన్న, ప్లీజ్ అన్న అన్న, ఒక రెండు మూడు రోజులు చూసి నాతో హెల్ప్ కాకుండా చచ్చిపోతాన్నా నేను, ప్లీజ్ అన్న, కాల్మొక్తా అన్న, ప్లీజ్ అన్న, హెల్ప్ చేయరన్న అన్న, ప్లీజ్ అన్న. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. ఇమ్రాన్ను ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అంతవరకు బైరా దేవ్ యాదవ్ అనే వ్యక్తి వద్ద ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం సౌదీలో ఎన్ఆర్ఐ బైరా దేవ్ యాదవ్ వద్ద తాను క్షేమంగా ఉన్నానని, తనను కాపాడిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ధన్యవాదాలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు బాధితుడు. మరో రెండు మూడు రోజుల్లో తాను ఇండియాకు వస్తున్నట్టు ఆ వీడియోలో చెప్పాడు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరాదేవ్ యాదవ్ గారిని పంపించారు. అన్న నన్ను 3-4 డేస్లో సేఫ్గా ఉంచి 3-4 డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అన్న ఆది శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. అండ్ మన బైరాదేవ్ యాదవ్ గారికి కృతజ్ఞతలు. నలిపరేవులు సౌదీకి వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుండ్రు. ఆయన ఇబ్బందులు పడి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది మన విమలవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది. ఆదిశ్రీనన్నకు మెసేజ్ చేశాడు. అయితే ఆదిశ్రీనన్న మన సౌదీలు ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా, దేవి యాదవ్ ఉంటాడు కదా, దేవి యాదవ్కు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్నే స్పందన పెట్టారు. నిన్న నైట్ స్పందన పెట్టారు. స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాక ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఏరియాలో ఉంటాడన్నాక లొకేషన్ పంపించాడు. లొకేషన్ పంపితే నా దగ్గర ఏరియాలో ఉన్నాడు, తేపులో ఉన్నాడు ఇమ్రాన్. ఇమ్రాన్ని సిటీ వేసి తొందరనే ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఎస్ కూడా లెటర్ పంపించాడు. అందరూ ఏం చేసి స్పాట్లో చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే, మీలాంటి లీడర్ మాకు కావాలన్న, ఎల్లప్పుడు మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్న. ధన్యవాదాలు సీనన్న. మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లోని 8, 9 పదవ తరగతి విద్యార్థులకు సైబర్ మోసాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలు తెలియజేయవద్దన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లతిక, నంబిహార్ ఇన్ఛార్జి విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళ ఫాదర్కి తెలుసు, మన ఫాదర్కి చెప్పిండు, నాన్న మనకు లాటరీ వెళ్ళింది, 25 లక్షలు లాటరీ వెళ్ళింది, ఇట్లా డబ్బులు వేస్తే మనకు 25 లక్షలు ఇస్తాం. వల్ల వాళ్ళ ఫాదర్ కూడా ఎవరు చెప్పదు బిడ్డ, వాళ్ళ మనల్ని ఎవరో డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ సిగరెట్ గురించి వాళ్ళ పైసలు లేకపోతే వానికి ఉన్న 3 ఎకరాలు అమ్మి ఆ 60 లక్షలు వానికి ఇచ్చాడు. 3 ఎకరాలు వానికి ఇస్తే వీడు పోయి డైరెక్ట్ పోయి అకౌంట్ వేయడం. ఇది ఒక 45 డేస్ జరిగింది వీళ్ళ ట్రాన్సాక్షన్. 45 డేస్ తర్వాత ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైనాప్ శ్రీనివాస్.